चंद्रबाबु केसलो कीलक परिणामं चोटु चेसुकुंदी चंद्रबाबु माजी पीएस पेंड्याल श्रीनिवास पै सस्पेंशन वेटु पडिंदी प्रभुत्व सर्वीस निबंधनलु अतिक्रमिंचिनंदुकु उन्नताधिकारुलु सस्पेंशन वेटु वेशारु आयन्नि सस्पेंड चेस्तू सीएस जवहर रेड्डी उत्तर्वुलु जारी चेशारु प्रस्तुतं प्लानिंग डिपार्ट्मेंट लो असिस्टेंट सेक्रेटरीगा श्रीनिवास विधुलु निर्वहिस्तुन्नारु स्किल कुंभकोणं चंद्रबाबु ऐटी नोटीसुलो आयन कीलकंगा उन्नारु श्रीनिवास द्वाराने चंद्रबाबुकु निधुलु चेरायनि सीआईडी अभियोगानि मोपिंदी प्रभुत्व अनुमति लेकुंडा श्रीनिवास अमेरिका पारिपोयारु चंद्रबाबु केसलो कीलक परिणामं चोटु चेसुकुंदी चंद्रबाबु माजी पीएस पेंड्याल श्रीनिवास पै सस्पेंशन वेटु पडिंदी प्रभुत्व सर्वीस निबंधनलु अतिक्रमिंचिनंदुकु उन्नताधिकारुलु सस्पेंशन वेटु वेशारु इदी अंशंपै पूर्ति अपडेट्स ని మా ప్రతినిధి రేహానా అందిస్తారు రేహానా రోజా చంద్రబాబు కేసులకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఏదైతే చంద్రబాబుకు సంబంధించి అటు స్కిల్ స్కామ్ కావచ్చు అటువైపు ఐటీ నోటీసులు కావచ్చు గతంలో చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా పిఏగా పర్సనల్ పిఎస్ గా పనిచేసిన పెండాల శ్రీనివాస్ పేరు ప్రముఖంగా దీంతో కూడా నమోదు చేయడం జరిగింది ఆయన సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేశారు ఈ సందర్భంగానే ఈ ఎక్కడైతే ఎప్పుడైతే ఈటీకి సంబంధించి నోటీసులు ఇష్యూ అయ్యాయో అప్పుడే ఆయన దేశం వదిలి పారిపోయారు పెండాల శ్రీనివాస్ తాజాగా ప్రభుత్వం ఈ దశగా పెండాల శ్రీనివాస్ ప్రస్తుతం ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ శాఖకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఆయన అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నారు ప్రస్తుతం దీంతో నిబంధనలకు విరుద్ధంగా లేదంటే ఈ సర్వీస్ కండక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్స్ కి విరుద్ధంగా ఆయన వ్యవహరించడం తోటి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పెండాల శ్రీనివాస్ దేశం వదిలి పారిపోవడం అదే విధంగా ఆయన సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ అదే విధంగా ఈ సస్పెన్షన్ ఎప్పటి వరకు ఉంటుందనేది ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు కూడా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కూడా దీంతో పేర్కొనడం జరిగింది మరోవైపు హెడ్ క్వార్టర్ ని వదిలి వెళ్ళకూడదని కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే ఇప్పటికే ఆయన దేశం వదిలి వెళ్ళున్నారు అమెరికాలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది అటువైపు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కూడా పెండాల శ్రీనివాస్ ని అప్రోచ్ చేయ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన ఆచూకీ లేని నేపథ్యము అదే విధంగా ప్రస్తుతం ప్లానింగ్ శాఖలో ఆయన అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ అందుబాటులో లేకపోవడం ఈ అన్ని అంశాల నేపథ్యంలో సస్పెన్షన్ అనేది కీలకంగా కీలక పరిణామం అయింది అటువైపు సిఐడి కావచ్చు ఇతర ఏజెన్సీస్ ఈ స్కిల్ స్కామ్ లో గత ప్రభుత్వం చంద్రబాబు లేదంటే ప్రస్తుతం లోకేష్ పేరు ఇవన్నీ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ డబ్బులన్నీ కూడా ఏ రకంగా రూటింగ్ అయ్యాయి అనేది చూస్తూ అది చివరికి పెండాల శ్రీనివాస్ చేరే పెండాల శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబు వరకు ఈ నిధులు వెళ్లాయి స్కామ్ కు సంబంధించిన నిధులు అనేది సిఐడి అభియోగాలు ఈ నేపథ్యంలో పెండాల శ్రీనివాస్ ని సస్పెండ్ చేయడం విధుల నుంచి అనేది కీలకంగా మారింది రోజా రైట్ థాంక్యూ రేహానా